ఐపీఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ ఎప్పుడు స్టార్ట్ చేశామంటే నైన్టీన్ నైంటీ త్రీలో అప్పుడు నైన్టీన్ నైన్టీ త్రీలో ఉద్యోగాలకు వెళ్ళాలంటే కన్నా వాళ్ళంతా ఏమనే వాళ్ళు డూ హ్యావ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లేకుంటే నో జాబ్ అప్పుడంతా కంప్లైంట్ ఏమంటే ఏంటండి కంపెనీలో వాళ్ళు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు వితౌట్ గివింగ్ అస్ ద ఛాన్స్ టు వర్క్ హౌ డు వీ గెట్ ద అందుకు జాబ్స్ రావాలంటే ప్రాబ్లం విచ్ ఐ ఫేస్డ్ ప్రాక్టికల్లీ That's the reason we started a course called as a working experience course. Substitute for working experience. It is a practical accountancy course. College lo theoretical accountant, it is a practical, it is a finishing school. And this course dara 1990 more than 40,000 candidates. Mother age group 21 years to 60 years percent. This course six courses per term. it is like a simple ga. వితౌట్ ఎనీ మ్యాన్ కెన్ నాన్ కామర్స్ వాళ్ళు కూడా ఈ కోర్సును ఫాలో కాగలరు అందుకే హౌస్ వైఫ్స్ కానీ మెన్ కానీ సీనియర్ అందరూ కూడా జాయిన్ అయ్యారు దే గాట్ ద జాబ్స్ మా దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ కూడా ఉంది అండ్ ఇట్ హస్ గాట్ అండ్ ఈ మధ్య కాలంలో ఏం చేశామంటే ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేశాము ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సులు కూడా వీ వీ హ్యావ్ ద ద్రూ అవుట్ ద ఫారిన్ నుంచి కూడా ఆన్ దో అవుట్ సైడ్ హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కర్ణాటక ఇక్కడ నుంచి కూడా క్యాండిడేట్స్ అందరూ కూడా ఉన్నారు ఇంకొకటి మీకు ఎవరీ సండే జూమ్ సెషన్స్ విత్ ఆల్ ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్స్ ప్రాక్టీసింగ్ సీఏలు సీఎంఏలు కంపెనీ సెక్రటరీస్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ ఏమో ట్యాక్స్ అడ్వకేట్లు కానీ వాళ్ళ నుంచి అంతా ప్రాక్టికల్ సెషన్స్ కానీ జూమ్ జూమ్ సెషన్ వీ హ్యావ్ ఎంప్లాయబిలిటీ స్కిల్ టెస్ట్ అని జాట్ అని మా సైట్లో కూడా ఉంది దట్ ఈస్ ఓకే సో యూ కెన్ ఆల్వేస్

ఉద్యోగాలకు వెళ్ళాలి సార్ అంటే ఆ ఉద్యోగంలో మనం ఏం పని చేయాలో వాళ్ళు ట్యాక్స్ అడగవచ్చు జిఎస్టీ అసిస్టెంట్ అడగచ్చు జీఎస్టీ అకౌంటెంట్ కావచ్చు జిఎస్టీ కన్సల్టెంటు ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంటు ఇన్కమ్ ట్యాక్స్ అకౌంటెంటు అకౌంట్స్లో కూడా చేసేవనంటే యూ టాక్ అబౌట్ టాకబుట్టే బ్రాంచ్ అకౌంటెంట్ మ్యాన్ ఇలాగా ఏమైపోతుంది ఏ ఇంకోటి కంపెనీకి వెళ్ళినప్పుడు ఇప్పుడంతా ఏమైపోయిందంటే అండి డివైడింగ్ ద వర్క్ కాబట్టి ఏ జాబ్ వస్తుందో కంపెనీస్ హ్యావ్ బీన్ ఎక్స్పెక్టింగ్ వీ వాంట్ ఏ రెడీమేడ్ అకౌంటెంట్ వీ డోంట్ వాంట్ మ నేను ఇఫ్ ఫర్ ఇంటర్వ్యూ కానీ పిలిచానంటే ఏం కావాలి నీకు యూ షుడ్ డూ మై జిఎస్టీ చేయాలి అకౌంట్స్ చేయాలి నా దగ్గర యూనో వెయ్యి మంది కస్టమర్స్ ఉన్నాయి హౌ హౌ డూ వాంట్ డూ దెర్ కాల్డ్ ఐజ్ ఎ కంట్రోల్ అకౌంట్స్ అని అట్లాగే ఇవన్నీ కానీ చెయ్యాలి అని అంటే కనుక ఇప్పుడు ఎట్లయితే సిఏ చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఏమండి ఇట్ ఈజ్ ఏ ఈజ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్వాలిఫైడ్ ఏ కంపెనీకి అయినా కూడా యూ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ అలాగనే మన లాంటి వాళ్ళని ఏమంటారు నాన్ క్వాలిఫైడ్ అకౌంటెంట్స్ అని అంటారు అనుకోండి అలాగే చేయాలంటే అందుకే మా కోర్సు ఐపీఏ గ్లోబల్ అకౌంటెంట్ కోర్స్ ఐ హీన్ మేకింగ్ ద రెడీమేడ్ అకౌంటెంట్స్ రెడీమేడ్ అకౌంటెంట్స్ వీ హ్యావ్ ఘాట్ ఎ సెంట్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ విత్ ఆల్ ద కంపెనీస్ హ్యావ్ బీన్ కాంటాక్టింగ్ హ్యావ్ బీన్ షేరింగ్ విత్ ఆల్ అవర్ స్టూడెంట్స్ దే ఘాట్ విచ్ కాబట్టి రెడీమేడ్ అకౌంటెంట్ కావాలంటే ఏం కావాలి సి పాత కంపెనీ పాత దాంట్లో అప్పుడు ఏం చేసేవాళ్ళము జిఎస్టీ రాకముందు ఐఎమ్ టాకింగ్ అబౌట్ టూ థౌజండ్ యూనో ఆ టైంకి మేము వెళ్ళండి ఆ టైంలో టూ థౌజండ్ ఫోర్టీన్ అంతకుముందు అంతా ఏ ఏముండేదండి అకౌంట్ సేల్స్ ట్యాక్స్ అని ఉండేది యూ కెనాట్ గో అండ్ వర్క్ ఇన్ ఏ సమదర్ స్టేట్లో బెంగళూరుకి వెళ్ళి చేయాలంటే అదే మా దగ్గర మా నువ్వు అకౌంటెంట్గా చేయాలంటే నాకు మన అకౌంటెంట్కి ఇది మాది జిఎస్టీ ఇక్కడ కర్ణాటక సేల్స్ ట్యాక్స్ యాక్ట్ ఉంది మన నువ్వేమో ఆంధ్ర సేల్స్ ట్యాక్స్ చేసావు కాబట్టి ఈ కెనాట్ గో టు సమదర్ స్టేట్ అంటే ఇప్పుడు నావు వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఎస్ఆర్ నో దట్స్ అ రీజన్ యూ కెన్ గో టు ఎనీవేర్ ఇన్ ఇండియా నా ఇది వరకు లేదు కాబట్టి ఎక్కడ వెళ్ళినా కూడా ఒకే ట్యాక్స్ వేసినవి అప్పుడు లేకపోతే సెంట్రల్ ఎక్సైజ్ ఉండేది సర్వీస్ ట్యాక్స్ ఉండేది అవునా కాదండి ఎన్ని ప్రాబ్లమ్ ఇప్పుడంతా అందుకే అండి రెడీమేడ్ అకౌంటెంట్గా యూఆర్ రెడీ టు వర్క్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ వాట్ యూ హ్యావ్ టు నో ఆ దానికి కావాలంటే ఏం కావాలి మనకి ఫస్ట్ అకౌంటెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అకౌంటెంట్ ఏ కంపెనీలు వీ డివైడ్ కంపెనీస్ ఇన్ హౌ మెనీ గ్రూప్ ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గా ఈ మూడు కంపెనీలు అకౌంట్స్ ఎట్లా ఉంటాయి తెలుసా చెయ్యాలి ఎస్ వ్యావ్ డన్ ఇట్ అదే అయిపోయాక జిఎస్టి తెలుసా ఎస్ జిఎస్టీ జిఎస్టిలో కూడా ఏమి వాట్ ఈజ్ హౌ మెనీ మెథడ్స్ ఆఫ్ ట్యాక్సేషన్ ఆర్ దే వాట్ ఈజ్ ఏ జీఎస్టీ కమాడిటీ ట్యాక్సేషన్ అంటే ఏమి జిఎస్టి ఎట్లా ఫైల్ చేయాలి అదే అయిపోయాక ఇన్కమ్ ట్యాక్స్లో శాలరీ ఫార్మ్ నెంబర్ సిక్స్టీన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ టోటల్ కంప్యూటర్ ఇవన్నీ ఏమి అని అంటే కానీ మీకేదో సెక్షన్లు అవి చెప్పి కన్ఫ్యూజన్లో కూడా ఒక సింపుల్గా యాజ్ ఎ అర్థమయ్యే మాదిగా ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా అకౌంటెంట్గా ఎంతవరకు చేయాలి అలాగే ప్రాక్టికల్ ఫైనాన్సు పేరోల్ అకౌంటెంట్ రేపు అకౌంటెంట్ కూడా చేయాల్సి ఉంటుంది ఆ జాబ్స్ కూడా అలాగా ఇంకా కంప్యూటర్ అకౌంట్స్ అందుకోసమని వీఆర్ మేకింగ్ ద వీఆర్ ప్రొడ్యూసింగ్ రెడీమేడ్ అకౌంటెంట్స్ ఫర్ ద

Also by the companies. That's a reason nowadays the companies directly contacting us for experienced and then you know non-experienced be with our course have been helping them. That's a reason. It is a IPA global accountant course helping ready-made accountants, not only for Hyderabad or India, it is a throughout the worldwide and without any age limit, any age, yeah, kadaina yeah, age low, madagana, uh, retired bank managers are, are our stu students, housewives are our students, and the course of money, it is a plenty opportunity. it is a just a three months course with all these subjects the fees is only 20,000 online offline also is there online is also the you know previously we used to get the uh, people from outside they were staying in hostels spending a lot of money now no online offline same want to me offline i think they have to come from 10 to 1 is a very comfortable time and voila these this course we will help you in all the ways we have been making you as a Good producing ready-made accountants for the companies and businesses. It is a very good and to know your uh, Manaku Repu gst Con consultant Kawala, income tax consultant kawala, accounts ka wala, foreign ka wala, e foreign ki certificates ka wala and de, Everything is there in this, included all the features and de. it is the best course available. Thank you.